కొలాప్సెస్ యు నో సో ది ల్యాండ్ స్లైడ్ ఇష్యూస్ యు నో సో ఇవాళ విజిట్ చేయడం జరిగింది సో ఎట్ డిఫరెంట్ లొకేషన్స్లో లాట్ ఆఫ్ స్లైడ్స్ ఆల్సో దే నోటీస్డ్ అండ్ స్టడీస్ అవుతున్నాయి సో వెరీ క్లియర్ కట్ స్టడీ అవి తర్వాత సో ది అనాలిసిస్ విల్ బి డన్ ఆఫ్టర్ దట్ నో సో ద వాట్ ఎవర్ ద రెమిడియల్ మెజర్స్ నో సో దట్ టు బి కేర్ టేకిన్ కేర్ సో దట్ విల్ బి డన్ సో ఫ్రమ్ ద చైనీస్ వైజ్ నో సో ద వీ ఆర్ విజిటింగ్ ఇట్ అండ్ టేకింగ్ ద అబ్జర్వేషన్స్ ఈ అబ్జర్వేషన్స్ని బట్టి సో ఎనాలిసిస్ చేస్తాం ఎనాలిసిస్ చేసిన తర్వాత సో సపోర్ట్ మెజర్స్ ఏం చేయాలన్నది డిసైడ్ చేసి ఆ ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేస్తాం సో దిస్ ఆల్ యాక్చువల్లీ దే హ్యాపెండ్ ఇన్ ఓసీ బికాస్ ఆఫ్ ద ఇంటెన్స్ రెయిన్ఫాల్ సో ఇలాంటి రెయిన్ఫాల్ ఇన్ ఓసీ అంత ఇంటెన్సివ్గా లిమిటెడ్ టైంలో ఇది అవటం ఇన్ ఓసీ అది ఎప్పుడు జరగలేదు సో దేర్ బై దట్ హ్యాస్ యాక్చువల్లీ ఇంపాక్టెడ్ ద హోల్ ఏరియా అండ్ సమ్ ఆఫ్ ద రాక్స్ ఇన్ ఓసీ విచ్ ఆర్ ఆఫ్ ఆల్మోస్ట్ లైక్ ఇన్ ఓసీ ద 30-40 టన్స్ బ్లాక్స్ ఇన్ ఓసీ దే గాట్ డిస్లాజ్డ్ అండ్ దెన్ దే స్టార్టెడ్ యాక్చువల్లీ ద స్లైడింగ్ So while sliding, you know, say that they knocked off, you know, say the some of the road, you know, say the structures. So thereby, at certain locations, you know, so the damage to the road was experienced, and then all these things, you know, so they can be rectified after the proper study and the analysis. So it will be done, you know, so the next 2-3 months. So that's what actually we are hoping it.
ఈరోజు మన ఐఐటి ప్రొఫెసర్ కేఎస్ రావుతో కలిసి అన్ని పాయింట్స్ మనం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా టీటీడీ దాదాపు ఒక 10 ఇయర్స్ నుంచి మనం ఒక పద్ధతిగా మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ అడ్రస్ చేస్తూ మనము రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నాము. రిటైనింగ్ వాల్స్ కానీ, స్టెబిలైజేషన్ కానీ, తర్వాత సాయిల్ నీలింగ్ కానీ అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు రీసెంట్గా అంటే 1 డే బ్యాక్ జరిగిన దిస్ థింగ్ ఏంటంటే, ఇది అసలు ఫోర్కాస్ట్ చేయని విషయం. ఇది యాక్చువల్గా ఏంటంటే, నార్మల్గా ఏంటంటే ఒక 10 మీటర్స్ 12 మీటర్స్ ఆ హైట్లో మనం ట్యాకిల్ చేస్తూ వచ్చాము. ఇది బియాండ్ దట్ హైట్ అంటే మనకు ముఖ్యంగా భాష్కారుల సన్నిధి నుంచి ఆ పైన ఉండేది. ఇది చాలా రిస్కీ ఏరియా, నార్మల్గా చాలా రిస్కీ ఏరియా. రోడ్ ఫామ్ చేసినప్పుడే చాలా రిస్క్ తీసుకొని ఫామ్ చేసిన స్ట్రెచ్ ఇది. ఇది యాక్చువల్గా ఇది చూసిన తర్వాత మనకేమనిపించింది అంటే, ఇంకా ఈ లూజ్ స్టోన్స్ మనం రిటైన్ చేయాలంటే మనం తీసేయాలన్నా తీసేయాలా, లేకపోతే రాక్ నెయిలింగ్ చేసి వాటిని రిటైన్ అన్నా చేయాలా. సో దీన్ని ఇంత లైట్గా తీసుకునే విషయం అయితే కాదు. ఇది ఇన్ టోటాలిటీ మనం అడ్రస్ చేసేసి మనము రేపు వచ్చే కాలంలో పిల్గ్రిమ్స్కి ఏ విధమైన అపాయం లేకుండా మనం చేయాల్సిన అవసరం అయితే ఉంది. అందుకోసం దీన్ని ఊరికే ఒక్క రోజు అనుకొని చేసే విషయం కాదు. ఇది టోటల్గా స్టడీ చేయాలంటే ఒక టీం రావాలి. జియోలాజికల్ సర్వే యాంగిల్లో, తర్వాత ఇందులో ఎక్స్పర్ట్ టీము ఇన్స్పెక్ట్ చేసేసి మొత్తం డ్రోన్ సర్వే అంతా చేసేసి ఒక రిపోర్టు రావాలి. ఆ రిపోర్టు ప్రకారం మనం చేయాలి. ప్రస్తుతం మనం ఏంటంటే లింక్ రోడ్ నుంచి మనము ట్రాఫిక్ వదలాలి. దానికి కావాల్సింది మనం ఇమీడియట్గా చేసుకుందనే స్కోప్ ఉంది. మెయిన్గా తిరుమలకు ఇప్పుడు మనం తీసుకురావాలంటే కొంత రిస్క్ ఉంది. ఇప్పుడు స్టోన్ పడిన చోటనే ఇంకో స్టోన్ కూడా మనకు లూజ్ స్టోన్ కనపడుతూ ఉంది. దాన్ని కూడా మనం ఆ లొకేషన్కు పోయి దాన్ని చూసి తర్వాత తన స్టెబిలిటీ అవన్నీ అడ్రస్ చేసేసి అది తీయాలంటే తీసేసి దానిపైన కూడా ఇంకా ఏదన్నా కొన్ని స్టోన్స్ లూజ్ ఉంటే అవి కూడా మనం రిమూవ్ చేస్తే కానీ ఈ ట్రాఫిక్ ముఖ్యంగా లింక్ రోడ్ నుంచి తిరుమలకు తీసుకురావడం అంత సేఫ్ అయితే అనిపించదు. బట్ లింక్ రోడ్ వరకు మనం నాకు తెలిసి ఇమీడియట్గా మనము రీస్టోర్ చేసుకొని మనం అడ్రస్ చేసుకోవచ్చు.